మాట్లాడదాం మాట్లాడదాం ఇస్తాను. ఫైనాన్స్ మినిస్టర్ ఐ విల్ గివ్ యూ, ఐ విల్ గివ్ యూ. ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలివి ఎక్కువైపోయింది అధ్యక్ష, బాగా రూల్స్ బాగా చదివారు. నేను అడుగుతున్నాను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అవాస్తవాలు చెప్పి తప్పుదో పట్టిస్తున్నప్పుడు మాట్లాడాలి అధ్యక్ష. ఏంటి ఆయన ఏంటి రూల్స్ అన్ని చదివారు నేను, ఓకే రూల్స్ ఉన్నాయి చెప్పండి. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, మా దగ్గరలో కొంతమంది సభ్యులైతే ప్లే కార్డ్స్ అని పట్టుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు గారు తెల్ల పేపర్ తప్ప ఏమి లేదు సార్, ఇవి దీన్ని అబ్జెక్షన్ సార్. 40 నిమిషాలు ఈ పేపర్స్ ఉన్నాయని 40 నిమిషాలు అడ్డు పెడితే మేము సభలో మాట్లాడొద్దంటే ఇది ఇంపార్టెంట్ కాదని తెలగధ్యక్ష. ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు మాట్లాడారు. నేను అడుగుతున్నాను, మీరు రూల్స్ అన్ని చదివారు, నేను ఇక్కడే గత 5 సంవత్సరాల్లో మీరు శాసనసభలో ప్లే కార్డ్స్ పట్టుకురాలేదని, బెంచీ లెక్కలేదని, వీడియోకి అడ్డంగా పెట్టలేదని మీరు చెప్పగలిగితే ఇప్పుడైనా రాజీనామా స్పీకర్ గారికి ఇచ్చి ఇప్పుడైనా పెట్టారు అధ్యక్ష. రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, రూల్స్ లేవని కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ప్లే కార్డ్స్ పట్టుకొని వీడియో పెట్టారు, టేబుల్ ఎక్కారు, మేము ప్లీజ్ 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 అచ్చెన్నాయుడు గారు ఆగండి. ఎవరు ఓకే నేను అనేది ప్లీజ్ ప్లీజ్ మినిస్టర్ గారు డోంట్ పోక్ ది సిచ్యువేషన్ ప్లీజ్. ఆగండి, 99లో రూల్స్ పెట్టారు అధ్యక్ష, 2014లో పోనీ కొంతమంది సభ్యులైతే లేరు, మా అంబట్ రాంబాబు లాంటి వారు లేరు, కానీ ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అయితే మేము అంత దారుణంగా ప్రవర్తించడం లేదు ఆ రోజు. ఈ రోజు అంటున్నారు బిల్స్ జరుగుతున్నాయి లేకపోతే చర్చ మేము సహకరిస్తున్నాం, కానీ మా హక్కులు అధ్యక్ష, మీరు కూడా అధ్యక్ష ఆలోచన చేయాలి. ఒకసారి గత ప్రొసీడింగ్స్ అంతా ఒకసారి చూడండి, మీరే టీవీలు పెట్టారు, ఒకసారి టీవీల ద్వారా చూస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మీరేం చేస్తున్నారు నాకు ఎందుకు ఆలోచన, మీరు ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు, విపరీతంగా తిట్టిస్తున్నారు, వెంటనే మాకు మైక్ కట్ చేస్తున్నారు, ఈ రకంగా చేస్తే మా హక్కులు అధ్యక్ష. ఓకే నేను చెప్పిన దానికి ధైర్యంగా సమాధానం అధ్యక్ష. ఈ రోజు డిమాండ్ ఏంటంటే అధ్యక్ష, మా డిమాండ్ ఏంటంటే హౌస్ వాయిదా వేసి చీఫ్ మార్షల్ కి పిలిపించి ఈ రోజు 50 నిమిషాలు అధ్యక్ష, ఒక సభ్యుడు కాదు అందరు సభ్యుల మీద అధ్యక్ష వీడియోస్ ఉన్నాయి, మేమే పెట్టాం, బాడీ కెమెరాలు పెట్టాం, బాడీ కెమెరాలు రికార్డ్ అయింది ఎంత దారుణంగా ప్రవర్తించారు. దీని మీద హౌస్ వాయిదా వేసి మీరు ఆయనకి పిలిపించి ఈ రోజు వాస్తవాలు తెలుసుకుని లేకపోతే మేము శాసనసభలో ఉన్నాయని దండగా అధ్యక్ష ప్లీజ్ మీ అభిప్రాయం చెప్పారు, దాని మీద ఏ చర్యలు తీసుకుంటాం అన్నటువంటిది మేము ఆలోచిస్తాం. మేము ఈ శాసనసభలో ఉండము, వెళ్ళిపోతా ఉంటే అది ఇట్ ఈస్ అప్ టు యు. రైట్ మంచిది, రైట్ మీ రైట్, నేను అదే అంటున్నాను కాదు. మీరు చెప్పారు, మీ వర్షన్ మీరు చెప్పారు. లెట్ మీ ఎగ్జామిన్ మీ వెర్షన్ మీరు చెప్పారు, కూర్చోండి మాట్లాడతాను అమ్మా. ఏం చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష.